బాలసుబ్రహ్మణ్యం గారు ఇక మన మధ్య లేరు అన్న నిజాన్ని చేదు నిజాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఆయన హాస్పిటల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి అందలాగే త్వరగా కోలుకుని వచ్చేస్తారు మన మధ్యకు వచ్చేస్తారు మళ్ళీ ఆయన వైభవం మనం చూస్తాము అంటూ ఎంతో ఆశగా ఎదురు చూసిన నాకు ఈ ఆయన ఇక లేరు శాశ్వతంగా అయ్యారు అన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నాను చాలా ఉండే తరుక్కుపోతుంది చాలా బాధగా అనిపిస్తుంది ఎంతగా అంటే నా సొంత మనిషిని నా కుటుంబ సభ్యుడిని నా అన్నయ్యని నేను పోగొట్టుకున్నంత బాధగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే మా ఇద్దరి మధ్య అనుబంధం సినిమా పరంగానే కాదు కుటుంబ పరంగా కూడా మా మధ్య అనుబంధం ఉంది మెడ్రాస్లో ఉన్న రోజుల నుంచి పక్కపక్క వీధులు ఉంటుండేవాళ్ళం ఆడపదడప కలుసుకుంటూ కుటుంబ పరంగా కూడా అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళం నేను ఆప్యాయంగా అన్నయ్యని పిలిచేవాడిని నన్ను తమ్ముడు అంటూ ఆయన కూడా ఎంతో ప్రేమ చూపించేవాళ్ళు అలాంటి అన్నయ్య ఈ రోజున మన మధ్య లేరు అనేది నాకు చాలా చాలా బాధగా ఉంది గుండె బరువెక్కిపోతుంది నిన్న మొన్నటి వరకు కూడాను నేను వాళ్ళ కుటుంబ సభ్యులతోటి మా చెల్లెళ్ళా సహేజ వసంతులతో నేను మాట్లాడుతూనే ఉన్నాను ఎప్పటికప్పుడు అన్నయ్య కోలుకుంటున్నారండి ఫిజియోథెరపీ చేస్తున్నారు రాసి చూపిస్తున్నారు త్వరగా ఇంటికి తీసుకెళ్ళిపోమని అంటున్నారు అంటూ చెప్పుకుంటూ వచ్చి వచ్చేస్తారమ్మా అంటే మీరు అందరూ ప్రేయర్ చేస్తున్నారు కదండి మీ ప్రార్థన ఫలితంగా వచ్చేస్తారంటూ వాళ్ళు కూడా ఒక ఆశని వ్యక్తం చేశారు ఆ రకంగా అనుకుంటున్నారు నాకు ఈరోజునే ఇది జీర్ణించుకోలేకపోతున్నా ఇంత త్వరగా మల్ని విడిచి వెళ్ళిపోతారు బాలుగారు అని మాత్రం నేను అనుకోలేదు ఆయన నా సక్సెస్కు వెనకాల ఆయన ఉన్నారని నేను ప్రధానంగా నమ్ముతుంటాను ఎందుకంటే సాంగ్స్ విషయంలో ఆయన కంట్రిబ్యూషన్ అంత ఇంత కాదు నా సక్సెస్కి ప్రధానమైన కారణం సాంగ్స్ ఆ సాంగ్స్ అంత బాగా రావడానికి కారణం బాలుగారని నేను నమ్ముతాను అలాంటి బాలుగారు నా విజయం వెనకాల నా సక్సెస్ నా అభివృద్ధి వెనకాల నా ప్రజాదరణ వెనకాల ఆయన ఉత్సాహం ఆయన ప్రోత్సాహం ఆయన ఉన్నారని నేను ప్రగాఢంగా నమ్ముతాను అందుకే ఎప్పుడు ఆయన ఆయన ప్రజాదరణ వెనకాల ఆయన ఉత్సాహం ఆయన ప్రోత్సాహం ఆయన ఉన్నారని నేను ప్రగాఢంగా నమ్ముతాను అందుకే ఎప్పుడు ఆయన ఆయనకి రుణపడి ఉంటానని అనుకుంటాను ఎనభై తొంభై దశకాల్లో ఆయన ఇచ్చినటువంటి సూపర్ హిట్స్ అంత ఇంత కాదు అలాంటి సూపర్ డూపర్ హిట్స్ నాకు ఇచ్చి నా కెరీర్ పరంగా నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణమైనటువంటి అన్నయ్య బాలుగా నేను జీవితాంతం మర్చిపోలేను ఎప్పుడు ఆయనకి నేను రుణపడే ఉంటాను నేను వెరీ బిగినింగ్ అంటే నేను ముప్పై ఐదు నలభై ఏళ్ళ క్రితం మాట ఆయన్ని ఎంతో చనువుగా అనయ నువ్వు నువ్వు ఏంటి అలా అని అనేవాడిని ఆ తర్వాత తర్వాత ఆయన గొప్పతనం ఆయన ప్రతిభ తెలిసిన తర్వాత నేను ఏకవచనంతో ఆయనతో మాట్లాడటం అనేది మానుకున్నాను ఎంతో గౌరవంతో మీరు అని సంబోధించేవాడిని దానికి ఆయన చాలా ఇదిగా ఆయన ఫీల్ అయ్యి ఏంటయ్యా అన్నయ్యను ఆప్యాయంగా పలకరించిన నువ్వు నువ్వు మీరు మీరని దూరం చేస్తావేంటి అంటూ నన్ను ఒక చనువుగా మందలించేవారు అంతటి ఆప్యాయత ప్రేమ ఉండేది మా మధ్య అలాంటి అన్నయ్య దూరం అయ్యారు చాలా చాలా బాధగా అనిపిస్తుంది ఘంటసాల గారు పోయిన రోజుల్లో ఆ స్థానం మళ్ళీ ఎవరు భర్తీ చేస్తారు అని అందరూ అనుకుంటున్న సమయంలో బాలు వచ్చి ఆయన్ని చాలా త్వరగా చేశారు ఆయన స్థానాన్ని భర్తీ చేశారు ఆ రకంగా మళ్ళీ తన ప్రతిభను చాటుకున్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి బాలుగారు నిష్క్రమణ తర్వాత ఈ స్థానం ఇంకెవరు భర్తీ చేస్తారు ఈ స్థానం మళ్ళీ ఎవరు పూర్తి పూరిస్తారు అంటే సమాధానం లేదు అది ఇంకెవరు లేరు ఎవరు భర్తీ చేయలేరు అది ఎవరి వల్ల సాధ్యం కాదు అది ఒకే ఒకరి వల్ల అవుతుంది అది బాలు వల్లనే ఆయనే మళ్ళీ జన్మించాలి ఆయన పునర్జన్మిస్తేనే బాలు స్థానం ఎవరైనా సరే మళ్ళీ భర్తీ చేయగలరు అలాంటి లెజెండరీ పర్సన్ ఆయన అలాంటి గొప్ప వ్యక్తి ఆయన ఒక నిష్ణాతుడు ఆయన ఆయన ఒక తెలుగులోనే కాదు తెలుగు సంగీతంలోనే కాదు ఏ భాషలో అయినా సరే ఆయన వాళ్ళకి అంత ఆప్యాయత అంత ఆత్మీయుడు అని అనిపించుకునేలాగా ఆయన ప్రతిభ ఉండేది అంటే బహుశా ఆయన ఆయా భాషలను అంత గౌరవించేవాళ్ళు అలాగే మన తెలుగు భాష అంతగా ఏ భాషలో అయినా సరే ఆయన వాళ్ళకి అంత ఆప్యాయత అంత ఆత్మీయుడు అని అనిపించుకునేలాగా ఆయన ప్రతిభ ఉండేది అంటే బహుశా ఆయన ఆయా భాషలను అంత గౌరవించేవాళ్ళు అలాగే మన తెలుగు భాషను అంతగా ప్రేమించేవాళ్ళు సుందర తెలుగు అని ఇతర భాషా కవులు పనులని మన తెలుగు భాషని పొగిడేవాళ్ళు తెలుగు చాలా తీయగా ఉంటుంది అని మరికొంత కవులు అంటుండేవాళ్ళు కానీ ఈ ఈ తీయదనం ఈ సుందరం ఈ అందం అందం అనేది నాకు ఎక్కడ తెలుగులో ఎలా ఎలాగా కనిపించేది కదా అది ఒక బాలుగారి వాయిస్ నుంచి ఆయన కంఠం నుంచి ఆయన గళం నుంచి వెలువడినప్పుడే తెలుగు ఇంత తీయగా ఉంటుందా తెలుగు ఎంత సుందరంగా ఉంటుందా అని నాకు అనిపిస్తూ ఉండేది అంత అందంగా ఉండేది ఆయన తెలుగుని అంత బాగా అంత బాగా ఆయన అభిమానిస్తారు కాబట్టి ఇతర భాషా గాయకులు వచ్చి తెలుగుని ఒక రకంగా ఇబ్బందిగా ఆయన వాడు పాడుతుంటే ఈయన గిలగిలలాడిపోయేవాడు ఏ ఆ తెలుగును చేయకండి అయ్యా తెలుగు చాలా అందమైన భాష మీకు వాయిస్ వెరైటీగా ఉండాలని ప్రయత్నం చేయొచ్చు కానీ తెలుగుని కూని చేసే ప్రయత్నం చేయకండి ఇతర ఇతర భాష గాయకులు వచ్చి ఆయన చాలా మదన పడిపోయేవాళ్ళు ఆయన తెలుగు భాష అంటే అంత అభిమానం ఆయనకి అలాగే ఇక నా విషయానికి వస్తే కనుక ఏమయ్యా నువ్వు కమర్షియల్ చట్టంలో పడిపోయి నీలో నా నటుడిని దూరం చేసుకున్నావు నువ్వు మంచి నటుడివి నువ్వు నటనకి ప్రాధాన్యత క్యారెక్టర్స్ చేయాలి అంటూ నాకు సలహా ఇస్తుండేవాడు అంటే ఏం చేసేది అనయ్య ప్రజలు ఏం కోరుకుంటే ప్రేక్షకులు ఏం కోరుకుంటే అందులో మనం ఇవ్వాలి కదా అవకాశం ఇవ్వాలి కదా అందులో మనం చేయాలి కదా అంటుంటే లేదయ్యా అంటుండేవాడు బహుశా నేను అప్పుడు రుద్రవేణి చేయడం కానీ ఆపద్భాంధువుడు కానీ స్వయం కృషి కానీ ఇలాంటి సినిమాలు ఆరాధన కానీ ఇలాంటి సినిమాలు చేశానంటే కనుక బహుశా నా వెనకాల ఆయన ఇచ్చిన సలహాయే నేను అనుకుంటాను బాలుగారు మన ఇంచి దూరంగా వెళ్ళిపోయారని అనుకోను ఆయన మన మనసులయో శాశ్వతంగా ఎప్పుడు జీవించే ఉంటారు ఈ గాలి ఉన్నంతవరకు ఆయన పాటలుంటాయి ఆయన ఉన్నంత వరకు ఆయన సజీవంగానే ఉంటారు బాలుగారి ఆత్మ శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అనయ వి మిస్ యూ వి మిస్ యు బాలు రహే బాలు అమర్ రహే